అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా అరిషడ్ వర్గాల్లోని మోహాన్ని అదుపు చేసుకోవచ్చు అన్నదే ఈరోజు టాపిక్ మనం గత కొన్ని టాపిక్స్ నుంచి ఈ అర్షడ్ వర్గాలు గురించి మనం చెప్పుకుంటున్నాం అర్షడ్ వర్గాలు అంటే కామము క్రోధము లోభము మోహము మదము మాచ్చర్యం సహజంగా ఇవన్నీ నష్టం కలిగించేవని చాలా మంది గురువులు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ పత్రికారు ఏమంటారు అంటే ఇవి మనము అదుపులో ఉంచుకుంటే అవే మనకి లాభం కలిగిస్తాయి అవి అదుపులో లేకపోతేనే వాటి వల్ల మనం నష్టపోతాము అని చెప్పి ఆయన చెప్తారు కానీ ఇటువంటివి ఇవన్నీ కూడా మనకు లాభం కలిగించాలి అంటే అవి మన అదుపులో ఉండాలి మన అదుపులో ఉండాలి అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ధ్యానం చేయవలసిందే తీవ్ర ధ్యాన సాధన చేయాలి ఎంత తీవ్రంగా సాధన చేస్తే అంత అదుపులో బన్ని ఉంటాయి అంచేత మరి ఈ మోహం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అన్నది ముందు తెలుసుకుందాం తర్వాత ఈ ధ్యానం ద్వారా ఈ మోహాన్ని ఎలా అధిగమించవచ్చో అది కూడా తెలుసుకుందాం ఈ అర్షడ్ వర్గాల్లో ఒకటైనటువంటి ఈ మోహం అంటే వ్యామోహం ఇది కూడా అదుపులో ఉండాలి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే పురాణాలు మనం తీసుకున్నట్లయితే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినంత శక్తి సంపాదించిన విశ్వామిత్రుడు కూడా మేనక వ్యామోహంలో పడి తన శక్తిని అంతా కోల్పోయాడు ఎంతో నష్టపోయాడు ఇక్కడ గుర్తు పెట్టుకోండి వెయ్యి సంవత్సరాలు తపస్సు తపస్సు అంటే ఇప్పుడు మనం చేసే ధ్యానమే తపస్సు పూర్వకాలంలో తపస్సు అన్నారు ఇప్పుడు మనం ధ్యానము అంటున్నాం అలాగా మరి మనం కొద్దిపాటి ధ్యానం చేస్తేనే బోడు శక్తి వచ్చేసింది చాలా గొప్పవాళ్ళు అయిపోయామని మనం ఫీల్ అవుతున్నామే మరి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడై ఉంటాడు ఎంత శక్తి సంపాదించుకుంటాడు అన్నది మరి మనం తెలుసుకోవచ్చు మరి అటువంటి అంత శక్తి సంపాదించాడు అంటే సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలిగినంత ఒక సృష్టికర్త చేసిన సృష్టి ఎలా చేశాడో సృష్టికర్త అలాంటి సృష్టి చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగాడు అంత శక్తి సంపాదించాడు అటువంటి వాడు కూడా మేనక వ్యామోహంలో పడి తన శక్తిని అంతా కోల్పోయాడు ఎంతో నష్టపోయాడు ఆ విషయాన్ని ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ధ్యానం చేశాడు మరి ఆయన అపారమైన శక్తి సంపాదించుకున్నాడు ఎంత శక్తి సంపాదించాడు అంటే ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినంత శక్తి సంపాదించాడు అలా అపారమైన శక్తిని సంపాదించిన విశ్వామిత్రుని చూసి ఇంద్రుడు భయపడ్డాడు అంతటి శక్తి సంపాదించిన విశ్వామిత్రుడు లోకానికి మేలు చేస్తాడా లేక కీడు చేస్తాడా అన్న సందేహంతో విశ్వామిత్రుణ్ణి పరీక్షించదలుచుకున్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు మేనకను పంపించాడు మేనక సౌందర్యాన్ని చూసి మరి విశ్వామిత్రుడు మేనకను మోహించాడు మేనకను అడిగాడు నన్ను వివాహం చేసుకోమని అప్పుడు మేనక ఓ షరతు పెట్టింది ఏమని పెట్టిందంటే ఎప్పుడైతే నువ్వు నా కోరిక కాదంటావో అప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంది దానికి విశ్వామిత్రుడు అంగీకరించారు అంగీకరించాడు ఇద్దరు వాహం చేసుకున్నారు కాపురం చేస్తున్నారు కానీ మేనక రోజు విచిత్రమైన కోరికలు కోరేది మల్లెపూలు లేని కాలంలో మల్లెపూలు కోరేది మామిడి పళ్ళు లేని కాలంలో మామిడి పళ్ళు కోరేది ఆవిడ మాట కాదనలేని విశ్వామిత్రుడు ఆవిడ కోరిక తీర్చడానికి తాను సంపాదించిన శక్తిని కొంత ఖర్చు పెట్టి మల్లెపూలు సృష్టించేవాడు అలాగే మామిడి పళ్ళు కావాలంటే మామిడి పళ్ళు సృష్టించేవాడు ఒకసారి మేనక ఏమందంటే నీతో కలిసి నేను ఆకాశ విహారం చెయ్యాలని ఉంది అని అడిగింది అప్పుడు విశ్వామిత్రుడు మరికొంత శక్తి ఖర్చు పెట్టి ఆమె కోరిక తీర్చాడు అలా మేనక రకరకాల వింత కోరికలు కోరేది ఆమె కోరికలు తీరుస్తాన్ని మాటిచ్చినటువంటి విశ్వామిత్రుడు తన శక్తిని ఖర్చు పెడుతూ ఆమె కోరికలు తీర్చేవాడు అలా ఉంటూ ఉండగా మరల ఒకసారి ఆమె ఏముందంటే మళ్ళా మనం ఆకాశ విహారం చేద్దామని చెప్పి మేన కోరింది అప్పుడు విశ్వామిత్రుడు సరేనని మళ్ళా చేతులు పైకెత్తి ఆ నడు మీదో చెయ్యేసి రెండో చెయ్యి పైకి ఎత్తి పైకి కదలడానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు అప్పుడు విశ్వామిత్రునికి అర్థమయ్యింది తాను తపస్సు అంటే ధ్యానం ద్వారా సంపాదించిన శక్తి అంతా ఖర్చైపోయిందని తెలుసుకున్నాడు అప్పుడు మేనకతో ఏమన్నాడంటే మేనక నా శక్తి అంతా ఖర్చైపోయింది నేను పైకి లేవలేకపోతున్నాను అన్నాడు అప్పుడు మేనక తాను పెట్టిన షర్త్ గుర్తు చేసింది విశ్వామిత్రుని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పుడు విశ్వామిత్రుడు చాలా బాధపడ్డాడు ఎందుకంటే తాను ఎంతో కష్టపడి వెయ్యి సంవత్సరాలు మరి చేసినటువంటి తపశక్తి అంతా ఖర్చైపోయింది తాను మామూలు మనిషి అయిపోయాడు మోహంతో మేనక మీద ఉన్నటువంటి మోహంతో మేనక కోరికలు తీర్చడం కోసం ఎంత శక్తిని నేను కోల్పోయాను అని బాధపడ్డాడు ఈ వ్యామోహం అన్నది అదుపులో లేకపోవడం వల్లే విశ్వామిత్రునికి ఇంత నష్టం జరిగింది కానీ తర్వాత మరలా ఎంతో కష్టపడి మళ్ళా తపస్సు చేశాడు అది వేరే సంగతి కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ మేనక మీద ఉన్నటువంటి మోహంతోనే కదా విశ్వామిత్రుడు తను ఇంత కష్టపడి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కష్టపడి సంపాదించిన శక్తి అంతా కోల్పోయాడు మరి అంచేత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒక రకంగా ఈ మోహాన్ని అంటే వ్యామోహాన్ని మమకారం అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు తన పుత్రుల మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల అంటే విపరీతమైన మమకారం వల్ల దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా ఊరుకున్నాడు ఏం మాట్లాడలే చివరకు ఆ తప్పులే తన కుమారులందరినీ నాశనం చేసాయి వారందరి నాశనానికి కారణమయ్యింది మరి ధృతరాష్ట్రుడు ఎందుకు ఊరుకున్నాడు అంటే వాళ్ళ మీద ఉన్న వ్యామోహమే అంటే మోహమే అంటే మమకారమే దానికి కారణం ఆ మమకారమే అదుపులో ఉంటే ఇంత నష్టం అతనికి జరిగి ఉండేది కాదు అందుకే మోహం అన్నది అదుపులో ఉండాలి అంటారు అదుపులో లేకపోతే అంత నష్టమే అని కూడా అంటారు మరి నిజంగా కూడా ఇప్పుడు మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వారికి ఈ అర్షడ్ వర్గాల్లో ఒకటైనటువంటి ఈ మోహం అంటే వ్యామోహం అన్నది కూడా ఒక పెద్ద అవరోధమే ఆటంకమే ఈ వ్యామోహం ఉన్నవారు ఎంత ధ్యాన సాధన చేసినా చివరకు పతనం అవుతారు మామూలు స్థితికి వస్తారు వారి విలువైన జీవితాన్ని ఎంతో నష్టపెట్టుకుంటారు ఎందుచేతనంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడం అంటే మానవుడు మాధవుడుగా మారడానికి ప్రయత్నించడమే ఇప్పుడు మనం అందరూ ప్రవేశించినటువంటి ఈ మార్గం ఏమిటి అంటే మన ప్రయత్నం ఏమిటి అంటే మానవులమైన మనము మాధవుడుగా మరి నరులైన మనము నారాయణుడిగా ఎదగడానికి ప్రయత్నించడమే మనం చేసే ప్రయత్నం ఊరికి ఏదో రోగాలు లేకపోతే ఏదో మన మనశ్శాంతి అది కాదండి దీంట్లో ఇంత గొప్ప మరి ఫలితం ఉంది ఇంత గొప్ప స్థితి ఎవరైనా పొందచ్చు అంత గొప్ప మార్గంలోకి మనం వచ్చాం ఈ ధ్యాన మార్గం అంటే సాదాసేదా కాదు ఇంకా ఈ రకమైనటువంటి శక్తి ఇంకా దేనికి లేదు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అని చెప్పి అంటారు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రకాల జీవులు వాటన్నిటికీ ఈ అవకాశం లేదు ఒక్క మానవుడికే మానవ జాతికే ఈ అవకాశం ఉంది అని చేత మరి అటువంటి ధ్యాన మార్గంలో మనం వచ్చాం మామూలు విషయం కాదండి అందుకే పత్రికారు అంటారు కాస్త పూర్వజన్మ ఆ సుకృతం లేకపోతే ఈ ధ్యానంలోకి రాలేరంటారు వచ్చినా నిలబడలేరంటారు మరి ఇటువంటి మార్గంలోకి ఇంత గొప్ప మార్గంలోకి అంటే మానవులమైన మనం మాధవుడుగా ఒక దైవంగా ఎదగడానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానం మరి ఇటువంటి మరి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మరి తెలియకుండానే ప్రకృతిలో కొన్ని పరీక్షలు పెట్టబడతాయి మరి ఈ మోహం అతిగా ఉన్నవాడు అంటే అదుపులో లేనివారు ఆ పరీక్షల్లో విఫలం అవుతారు పతనం అవుతారు ఎందుచేతనంటే వారికి అవి పరీక్షల్లా ఉండవు మోహం వల్ల వాటికి ఆకర్షితులై పతనం అవుతారు మామూలు స్థితికి చేరుకుంటారు అంటే చూడండి ఎంతో సాధన చేయడం వల్ల గారు చెప్పినట్టుగా ధ్యాన సాధన తర్వాత స్వాధ్యాయం జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం జ్ఞానంతో సాంగత్యం చేయడం అలాగే ఈ మార్గంలో సేవ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మెల్లి మెల్లిగా జ్ఞానవంతులై ఎంతో ఎదుగుతూ ఉంటారు చాలా కొంతమంది చాలా గొప్ప స్థితికి కూడా చేరుకుంటారు అంత గొప్ప స్థితికి చేరుకున్నా ఈ మోహం కనుక మరి అతిగా ఉంటే అదుపులో లేకపోతే వాళ్ళు ఈ ప్రకృతి చే పెట్టబడిన పరీక్షల్లో విఫలం అవుతారు పతనం అవుతారు మరి ఎందుకు ప్రకృతి పరీక్షలు పెడుతుందంటే ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం మానవుడు మాధవుడుగా మారడానికి చేసే ప్రయత్నమే ఇదంతా మరి ఒక మాధవుడు అవ్వాలి అంటే అసమస్య ఒక దేవుడు అవ్వాలి అంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి ఎంత గొప్పవాడై ఉండాలి వాళ్ళు ఎన్ని సద్గుణాలు ఉండాలి ఇన్ని సద్గుణాలు ఉండాలి ఉన్నాయా లేదా అన్నదానికే ఈ ప్రకృతిలో ఇటువంటి పరీక్షలు పెట్టబడుతూ ఉంటాయి చేత కానీ అలాంటి పరీక్షలు పెట్టబడినప్పుడు మరి నిజంగా వాళ్ళు అందులో కనుక విఫలం చెందితే పతనం అవుతారు అది మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేస్తారు అని చేత ఏంటంటే మోహం కూడా అదుపులో ఉండాలి అంటారు అదుపులో లేకపోతే మరి అంతా నష్టమే ఒక రకంగా వారి జీవితమే నష్టపోయినట్టు లెక్క ఎందుచేతనంటే ఆధ్యాత్మిక మార్గంలో అంటే ధ్యాన మార్గంలో తీవ్ర సాధన చేసేవారికి ప్రకృతి చే కొన్ని అతీంద్రియ శక్తులు సిద్ధులు ఇవ్వబడతాయి తీవ్రంగా ధ్యాన సాధన చేస్తూ ఉంటే మరి ఆహార నియమాలు పాటిస్తూ మరి మీరు దీని మీదే ఎక్కువ దృష్టి పెట్టి మరి సాధన చేస్తున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఇవ్వబడతాయి సిద్ధులు ఇవ్వబడతాయి ఆ శక్తులు కూడా వారి జ్ఞానాన్ని సహజంగా ఆ రకంగా ఇవ్వబడినటువంటి శక్తులు సిద్ధులు వాళ్ళు దేనికి ఉపయోగించాలి అంటే వారి జ్ఞానాన్ని పెంచుకోవడానికి విస్తరించుకోవడానికి మాత్రమే ఇవ్వబడతాయి అంటే నేను ఈ ధ్యాన క్లాసులోనే ఈ చెప్పాను ఇంతకుముందు మనము మూడు స్థితులు ఉంటాయి అని చెప్పి ధ్యానంలో మొట్టమొదట ఫస్ట్ స్థితి ఏంటంటే చెంచలమైన మనసు నిచ్చలమవుతుంది అని చెప్పాను అలా కొన్ని ఆ నిశ్చల స్థితిలో కొన్ని నెలల పాటు మనం ఉండగలిగితే గంటల గంటలు అలా కూర్చోగలిగితే రెండో స్థితికి మనం వెళ్తామని చెప్పాను నేను ధ్యానంలో స్థితిలో అన్న దాంట్లో రెండో స్థితిలో ఏమవుతుందంటే నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది ఇంకా మనం ఆ నిర్మలమైన మనసు కొన్ని సంవత్సరాలు దీక్షగా మనం చేయగలిగితే నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా మూడో స్థితికి చేరతాం అంటే ఆ నిర్మలమైన మనసు శుద్ధమైన మనసు శూన్యమవుతుంది అది ఎప్పుడైతే మనసు శూన్యమైందో అంటే ఈ ఇంద్రియాలకు అతీతమైన స్థితికి వాళ్ళు చేరుకుంటారో అప్పుడు వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఇవ్వబడతాయి ఏ అయితే మన మాస్టర్స్ అంతా చెప్తూ ఉంటారో ఏదో ఈ కళ్ళు కాకుండా మూడో అని ఈ శరీరం కాకుండా సూక్ష్మ శరీరం అని అవన్నీ కనిపించను మూడో కన్ను కనిపించదు పైకి అలాగే సూక్ష్మ శరీరము ఈ కళకి కనిపించదు అలాగా ఈ జ్ఞానము కాకుండా ఈ ప్రాపంచ జ్ఞానం కాకుండా మరి అతీంద్రియ జ్ఞానం ఇలాంటివి ఎన్నో వాళ్లకు ఇవ్వబడుతూ ఉంటాయి ఎవరికి అంటే ఎవరైతే జ్ఞానంలో ఆ మూడో స్థితికి చేరుకుంటారో ఆ సమాషి కాదండి అంత తేలికేమీ వ్యవహారం కాదు అది సహజంగా మరి ధ్యానం అలా తీవ్రంగా చేస్తూ చేస్తూ ఆ ధ్యానాన్ని ధ్యానం ద్వారా మరి మూడో స్థితికి చేరినప్పుడు వాళ్ళకి జ్ఞానం ఉదయించడం ప్రారంభమై ఇంకా ఇంకా ఆ సాధన కొనసాగిస్తూ ఉంటే ఆ జ్ఞానం అన్నది అగ్నిలా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది దాన్నే జ్ఞానాగ్ని అంటారు అటువంటి జ్ఞానాగ్నిలో వాళ్ళు కర్మలు మొత్తం అన్నీ దగ్ధమైపోతాయి అంటే ఈ జన్మలు చేస్తున్నవి తెచ్చుకున్నవి అవి కాకుండా వారు మరి అకౌంట్లో స్టాక్ ఉన్నటువంటి సంచిత కర్మలు అవి కూడా మొత్తం దగ్ధమైపోతాయి ఎప్పుడైతే కర్మలన్నీ దగ్ధమైనయో అప్పుడు వాళ్ళకి మరి ఈ అతీంద్రియ శక్తులు సిద్ధులు ఇటువంటివన్నీ వాళ్ళకి మరి సంక్రమిస్తాయి ఆ ప్రకృతి చేత ఇవ్వబడతాయి మరి ఎందుకు ఇవ్వబడతాయి ఎందుకు ఇవ్వబడతాయి అంటే వీళ్ళకున్న జ్ఞానాన్ని బాగా బాగా మరి వృద్ధి చేసుకోవడానికి విస్తరించ చేసుకోవడానికి ఇంకా గొప్ప స్థాయికి వీళ్ళు ఎదగడానికి దానికి కావలసిన సహకారం కోసమే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వబడుతూ ఉంటాయి అది అందుకే సార్ చెప్తూ ఉంటారు జ్ఞానంలో ఎన్నో స్టేజులు ఉన్నాయని అలాగా మరి జ్ఞానము ప్రజ్ఞానము మరి విజ్ఞానము మహాజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఇలాగా ఎన్నో స్టేజులు ఉన్నాయి అలా జ్ఞానం పెరిగే కొద్దీ ఇవన్నీ ఆ పరాకాష్ఠకి చేరుకోవడానికి మరి ఈ ఇంద్రియాలు సరిపోవు కాబట్టి అతి ఇంద్రియ శక్తులు వీళ్ళకి ఇవ్వబడతాయి వాటితో ఎంతో సృష్టిలో ఉన్నటువంటి ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు పొంది మరి పూర్ణ జ్ఞాని కాగలుగుతారు అది అనిచేత మరి ఇటువంటి స్థాయికి ఎదగడానికే ఈ శక్తులు వాళ్ళకి ప్రకృతి చేత ఇవ్వబడతాయి అది దేనికి అంటే వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికే తప్ప ఇంకో దేనికి కాదు అటువంటి శక్తులు వారు సద్వినియోగం చేస్తారా దుర్వినియోగం చేస్తారా అని ప్రకృతి చే చూడబడుతుంది ఏదైనా సరే ప్రకృతి ఇచ్చింది అంటే ఇచ్చింది మేము సద్వినియోగం చేస్తున్నామా దుర్వినియోగం చేస్తున్నామా అని చూడబడుతుంది సామాన్య స్థితిలో ఉన్నవాడైనా సరే మీకు ఏదైనా ఈ సృష్టిలో ధనం ఇవ్వబడింది అనుకోండి ఆ ధనాన్ని నువ్వు సద్వినియోగం చేస్తే ఇంకా ఇంకా ఇవ్వబడుతుంది గొప్ప జన్మలు నీకు లభిస్తాయి ఆ ధనాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తే నీకు ఉన్నవి కూడా నువ్వు కోల్పోతావు అలా ఏదైనా సరే మనకి అద్భుతమైన వాక్కు ఇవ్వబడింది ఈ వాక్కుని మనం సద్వినియోగం చేస్తే నిజంగా మనకి ఇంకా ఎంతో ఉపయోగకరమైనవి లాభం కలిగించేవి ఎన్నో ఇవ్వబడుతూ ఉంటాయి ఈ వాక్కునే మనం దుర్వినియోగం చేస్తే అంత అందరిని దూషించడానికి విమర్శించడానికి అందరినీ నానాభూతులు తిట్టడానికి ఇంకా అదే పనిగా ఇచ్చేసి ఈ వాక్కుని దుర్వినియోగం చేస్తే కొన్నాళ్ళకి ఈ వాక్ శక్తి కూడా కోల్పోతారు భవిష్యత్తులో ఎంతో నష్టపోతారు అందుకే గారు ఎరుకుతో మాట్లాడండి అంటారు అలాగా మనకి ఎన్నో ఇవ్వండి మరి అలాగా ఇవన్నీ ఎందుకు ఇవ్వబడతాయి అంటే మరి మనం వీటిని ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవడానికి అని చేత ఏంటంటే ఇవన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి వీళ్ళు వీటిని సద్వినియోగం చేస్తారా దుర్వినియోగం చేస్తారా అన్నవి వాళ్ళు చూస్తారు ఇవి సద్వినియోగం చేస్తే వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తులు మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఇంకా గొప్ప గొప్పవి వాళ్ళకి ఇవ్వబడతాయి లేకపోతే ఉన్నాయి అన్నీ లాక్కోబడతాయి అంచేత సహజంగా ఏంటంటే ఇవన్నీ మన క్లాసుల్లో యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ముందే చెప్పేస్తున్నారు ఎవరైతే కొత్తగా ధ్యానంలోకి వస్తారో మీరు ధ్యానం చేయండి మీకు మూడో కన్ను వస్తుంది లేకపోతే సోషల్ శైరీ యానం చేస్తారు గత చూసుకుంటారు ఇవన్నీ లోనే చెప్పేస్తూ ఉంటారు ఇవన్నీ అంత తేలికేం కాదండి స్టార్టింగ్లో వచ్చేసేవి అంత సులువైనవి అవుతే అబ్బో ఈ పాటికి అందరికీ వచ్చేసే ఉండు అంత గొప్ప వాళ్ళు అయిపోదురు అంత అంత వీరబ్రహ్మేంద్ర స్వామి అయిపోదురు అంత తేలికేం కాదండి ఇది చాలా చాలా కొన్ని స్టేజ్లు అధిగమించి గొప్ప స్థితికి వెళ్ళినప్పుడే తప్ప ఆయన కాదు మరి నిజంగా కూడా చూస్తే కొద్దిపాటి ఏమైనా కలిగినా కూడా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు ఆ క్లాసుల్లో లేకపోతే ఎయిట్లో ఏం చెప్తూ ఉంటారంటే వీళ్ళు నాకు మూడో కన్ను వచ్చింది నేను ఇంత గొప్పగా ధ్యానం చేశాను నాకు ఆ అనుభవం వచ్చింది ఈ అనుభవం వచ్చింది నేను సూక్ష్మ శరీర యానం చేశాను నేను నా గత జన్మాలు చూసుకున్నానని గొప్పలు చెప్పుకుంటారు నలుగురిలో న్యాయంగా ఇలాంటివి ఏమైనా వచ్చినా మరి నిజంగా సరైన ఓడిగితే అసలు వీటిని వ్యక్తపరచడు చెప్పుకోడు గొప్పలు చెప్పుకోడు వస్తే వచ్చినాయి దాన్ని ఇంకా పెంచుకోవడానికి చూస్తాడు దాని ద్వారా తన జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి చూస్తాడు అంతేగాని నలుగురిలో చెప్పుకోవడం వల్ల వీడికి వచ్చింది ఏమిటి మళ్ళా ఏమంటారు అంటే మానవాళ్ళు మరి పత్రికారు అన్నీ చెప్పమనే కదా చెప్తూ ఉంటారు అని అంటారు కానీ ఎటువంటి విషయాలు మనం చెప్పాలి ఎటువంటి మనం మరి దాన్ని వ్యక్తం చేయకూడదు అన్నది కొంచెం తెలుసుకోవాలి ఇంకేతంటే అనుభవాలు చెప్పాలి ఎటువంటి అనుభవాలు అంటే మీరు చూడండి మీరు ధ్యానం చేయకముందు ఉన్నప్పుడు మీ పరిస్థితి ధ్యానం చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఇవి చూసుకోండి మీరు కొంచెం అది ఇంతకుముందు కోపం ఎక్కువ ఉంది ఇప్పుడు తగ్గింది ఇంతకుముందు అన్నిటికీ వాళ్ళం ఇప్పుడు ఆశపడట్లే ఇంతకుముందు అన్నిటినీ ఏది చూసినా అది కావాలనుకునే వాళ్ళం ఇప్పుడు ఆ కోరికలు లేవు ఇదివరకు ధనాన్ని వృధా చేసేవాళ్ళం ఇప్పుడు ఆ ధనాన్ని సేవలకు ఉపయోగిస్తున్నాం ఇదివరకు అధర్మంగా జీవించేవాళ్ళం ఇప్పుడు ధర్మంగా జీవిస్తున్నాం ఇదివరకు హింస చేసేవాళ్ళం మాంసం తినేవాళ్ళం ఇప్పుడు హింస మానేశాం మాంసభక్షణ మానేసాం ఇదివరకు మన గురించే మనం చూసుకునే వాళ్ళం ఇప్పుడు అందరి కోసం చూస్తున్నాం ఇదివరకు మన మేలు మన ఉపకారమే మన కుటుంబమే బాగుండాలనుకున్నాం ఇప్పుడు అందరూ బాగుండాలనే తపన మనలో బయలుదేరు ఇలాగ చూస్తే మనలో ఎన్నో మార్పులు వస్తాయి ఏ మనం చెప్పుకోవాలి అంతేకాని ఏదో కొద్దిపాటి మూడోకాన్ని వచ్చేసినట్టు లేకపోతే ఏయో వచ్చినట్టు లేకపోతే ఏయో సందేశాలు ఇచ్చినట్టు లేకపోతే నాకు ఎవరెవరో మెసేజ్లు ఇచ్చేసినట్టు ఇవన్నీ మనం గొప్పలు చెప్పుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మీరు ఇప్పటికీ చూడండి అంత స్థితిలో ఉన్నటువంటి పత్రికారికి అంటే కొన్నంత మూడో కన్ను ఉంది కానీ నాకేమీ లేదని చెప్తా చెప్పంటారు నాకేమీ తెలియదు అంటారు నాకే అనుభవాలు రాలేదు అంటారు గొప్పలు చెప్పుకోరా అదేటండి వాళ్ళకే వస్తుంటే మీకెందుకు రావు అంటారు కానీ ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే వాళ్ళకి ధ్యానం చేస్తుంటే వాళ్ళకి వచ్చి ఈ అనుభవం వచ్చిందంట వీళ్ళు ధ్యానం చేస్తుంటే ఈ అనుభవం వచ్చిందంట అని చెప్తారు తప్ప నాకు అన్న మాట ఎక్కడ అనరు అని చేత ఇలాగా మనం గొప్పలు చెప్పుకుంటే ఉన్నాయి ఊడిపోతాయి అందుకే అంటారు లేని గొప్పలు చెప్తే ఉన్నాయి ఊడిపోతాయని అని చేత ఏంటంటే ఇటువంటివి ఇవ్వబడుతూ ఉంటాయి మనం తీవ్రంగా సాధన చేసినప్పుడు మనం గొప్ప స్థితికి ఉన్నప్పుడు మనం ఇంకా ఎదగడం కోసం ఆ ప్రకృతి మనకి ఇస్తుంది ఇస్తుంది కానీ నువ్వు ఇచ్చిన దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు నీ స్వార్థానికి నీ గొప్పలకి దానికి దీనికి ఉపయోగిస్తున్నావా లేకపోతే నీ ఉన్నతికి నీ జ్ఞాన వృద్ధికి ఉపయోగించుకుంటున్నావా అని చూడబడుతుంది అలాగా మనకు కూడా మరి ఈ ప్రకృతి చే కొన్ని పరీక్షలు ఈ ధ్యాన మార్గంలోకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వారికి మరి మరికొన్ని పరీక్షలు పెట్టబడతాయి వాటి గురించి కొంచెం తెలుసుకుందాం అవి ఏమిటి అంటే ఒకటి కీర్తి రెండు కాంత మూడు కనకం వీటి మీద పరీక్షలు పెట్టబడతాయి ఎవరికైనా సరే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కీర్తి కాంత కనకం అది ఇవి ఈ పరీక్షలు సహజంగా ఎలా ఉండవు అలా ఉంటే ఎవరైనా జాగ్రత్త పడతారు వారు జాగ్రత్త పడతారు అందుకే అసలు ఈ పరీక్షలాగే అనిపించవు ప్రకృతి అంటే మా శమ సృష్టి సృష్టికర్త అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రకృతి మరి మొత్తం సృష్టిని నడిపించే ప్రకృతి పెట్టే పరీక్షలు అంత తేలిగ్గా ఉండవు అని చేత ఇలాగా ఈ శక్తులు వచ్చిన వాళ్ళు సహజంగా ఏం చేస్తే మరి ఆ శక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు ఆ శక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి మనకి ఓ సత్య సాయిబాబా ఎన్నెన్నో భూ విభూతి సృష్టించడం లేకపోతే గొలుసులు సృష్టించడం లేకపోతే ఇలా ఏ ఏయో శివలింగాలు సృష్టించడం ఇలా చేసేవాళ్ళు మనం చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళు కొంచెం తీవ్ర సాధన చేసినప్పుడు కొన్ని శక్తులు అలా వస్తూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఏంటంటే మరి ఎదటి వాడు మనసులో ఏమనుకుంటూ ఉంటాడో అవి చెప్పగలుగుతూ ఉంటాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు నేను అనుకున్నదే వాళ్ళు చెప్తున్నారేంటి అని చెప్పి ఇలాగా మరి ఎన్నో రకాలైనటువంటి శక్తులు వీలుకుంటాయి జరిగేది చెప్తూ ఉంటారు జరగబోయేది చెప్తూ ఉంటారు మనం ఎక్కడ ఉంటేనే మన కుటుంబంలో జరిగేది వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఈ శక్తులు లేకపోతే ఆ మూడో కన్ను వచ్చినా లేకపోతే ఇంకోటి అయ్యే వచ్చినా మరి ఇవన్నీ చెప్పుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ చెప్తూ ఉంటే సామాన్యులు ఏమవుతాయంటే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఇలాంటి ప్రదర్శిస్తున్న వారిని దైవాంశ సంభూతులు అని చెప్పి కొనియాడతారు వాళ్ళకి దేవుళ్ళని పాదాల మీద పడిపోతారు పాదా పాదాభివందనాలు చేస్తారు అంతేకాదు వారిని బాగా పొగుడుతూ సన్మానాలు కూడా చేస్తారు వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారు వాళ్ళని అలా పొగుడుతూ ఉంటారు హారతలు కూడా ఇస్తారు చూసుకోండి కావాలంటే అంతేకాదు వారిని గొప్పగా కీర్తిస్తూ ఉంటారు అలా మరి వారిని అందరూ కీర్తిస్తూ పొగుడుతూ ఉంటే ఎవరిలోనైనా తెలియకన్నానే అహంకారం పెరిగిపోతుంది తానే గొప్పవాణ్ణని పొంగిపోతారు అందరికంటే నేనే గొప్పవాణ్ణని భావిస్తారు మరి తాను ఏమి చెప్పినా అందరూ అంగీకరిస్తున్నారు ఏం చెయ్యమంటే అదే చేస్తున్నారని చెప్పి అహంకారంతో వాళ్ళు మరి చెయ్యకూడని పనులు చేస్తారు సృష్టి విరుద్ధమైన పనులు చేస్తారు అందరి చేత చేయిస్తారు అలా ప్రవర్తించడం వల్ల తనకు ఇవ్వబడిన శక్తులన్నిటినీ వాళ్ళు కోల్పోవలసి వస్తుంది అంటే ఏ సృష్టి అయితే వీరికి శక్తులు ఇచ్చిందో ఆ సృష్టి వాటన్నిటినీ ఉపసంహరించుకుంటుంది అది ఎటువంటి శక్తులు ఆ ప్రకృతి ఇస్తే వీళ్ళు ఏం చేశారు తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు మరి అహంకారంతో మరి చెయ్యకూడని పనులు చేశారు సృష్టి విరుద్ధమైన పనులు చేయడం వల్ల ఏమవుతుంది ఆ సృష్టి వాటిని అపసంహరించుకుంటుంది అప్పుడు వాళ్ళు ఏమైనట్టే ఈ కీర్తి అనే పరీక్షలో వారు ఫెయిల్యూర్ అయినట్టే అపజయం పొందారు అలాగా ఈ కీర్తి అనే పరీక్షలో వాళ్ళు తప్పడం వల్ల వారు మామూలు మనిషి అయిపోతారు మళ్ళీ అంతకుముందు ఎన్ని ప్రదర్శించేవారు ప్రదర్శించలేకపోతారు నేను ఇలా చాలా మందిని గమనించాను నా లైఫ్లో మందిని గమనించాను మనకి పేర్లు అయ్యే అవసరం లేదు కానీ అంతకుముందు చాలా కొన్ని విద్యలు ప్రదర్శించగలిగేవారు వాటితోటి వాళ్ళు ధనాన్ని మరి ఆర్జిద్దామని కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పూర్తిగా వాటిని కోల్పోయి మామూలు మనుషులైపోయావు అది అలాగా ఇంకా కొంతమంది ఆ గొప్ప కోసం ఆ శక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రోగాలు నయం చేయడం వాళ్ళ కోరికలు కొన్ని నయ నెరవేర్చడం ఇలాంటివి చేసేవారు చేసేసరికి ఇంకా జనం ఎక్కువ వాళ్ళ మీద పడి ఎగబడేవారు ఇలాంటి వాటికి ఆకర్షితులై అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అవన్నీ తను ప్రదర్శించి తన గొప్పతనాన్ని పెంచుకోవడానికి కాదు వాటి వల్ల తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి అది పబ్లిక్లో ప్రదర్శించడానికి కాదు అలాగా కనుక చేసినట్లయితే మళ్ళా అవి వాళ్ళు కోల్పోతారు అని చేత ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే ఆ పరీక్షలో అధిగమించగలిగిన కొంతమంది ఉంటారు అలాంటి ఎన్ని వచ్చినా ఏమొచ్చినా ఆ గొప్పతనం ఆ కీర్తి మరి వచ్చినప్పుడు వాటిని పెద్ద పట్టించుకోకుండా ఉంటే మరి తర్వాత ఇంకొక పరీక్ష వాళ్ళకి పెట్టబడుతుంది ఎందుకంటే మీరు చూడండి సహజంగా ఈ మార్గంలోకి వచ్చినప్పుడు చాలామందికి కీర్తి అంటే చూడండి పదవులు పోస్ట్లు అయ్యో ఏ సంస్థలైనా అయినా కొన్ని పదవులు అవి వస్తూ ఉంటాయి చిన్న పదవికే వాళ్ళు పొంగిపోతూ ఉంటారు బహ్ నాకు కాబట్టి ఈ పదవి వచ్చింది ఎంతమందిలో నాకే కదా ఆ పదవి ఇవ్వబడింది అని చాలా పొంగిపోతూ ఉంటారు పొంగిపోవడమే కాదు చెయ్యకూడని పనులు చేస్తారు దాంతో మళ్ళీ వాళ్ళు పతనమై మొదటికి వచ్చేస్తారు ఆ పదవి కోల్పోవడమే కాదు మొట్టకు వచ్చేస్తారు వెయ్యి అవుతే వాళ్ళు పొందారో అన్నీ పోతాయి వెయ్యి 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 ప్రదర్శిస్తూ ఉంటే మరి ఈ జనం అంతా పొగిడారో అవి కోల్పోయినప్పుడు ఇంకేం ప్రదర్శిస్తారు కొన్నాళ్ళకి జనానికి అర్థమవుతుంది ఓ ఈయన మళ్ళా ఏమీ లేదు ఈయన దగ్గర అనే విషయం అర్థమవుతే మళ్ళీ దూరం అయిపోతారు అంతా అని చేత ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో మరి ఖచ్చితంగా దాన్ని అధిగమితే అధిగమించగలిగినప్పుడు అటువంటి వాళ్ళకి మళ్ళా ఇంకొక పరీక్ష దేంట్లో అంటే కనకము అనే పరీక్ష పెట్టబడుతుంది కనకము అంటే ధనం బంగారం కాదు ధనం ధనం విషయంలో ఇంకో పరీక్ష కీర్తి లో వాడు అధిగమించిన కనకం అనే వాళ్ళకి పెట్టబడుతుంది అలా ఎవరైనా ఆ శక్తులు కలిగినప్పుడు ఆ శక్తుల్ని అనుకోండి భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే అడగకుండానే కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఎందుకు సమర్పిస్తారు అంటే అంత గొప్ప వాళ్ళకి మనం ఏదైనా తృణమో పణము ఇచ్చుకుంటే వారి వల్ల మనకి లాభం కలుగుతుంది మనకి కష్టాలు వాళ్ళు తీరుస్తారు మన కోరికలు వాళ్ళు నెరవేరుస్తారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ గురువులు అడగకపోయినా మరి వాళ్ళకి ఈ కానుకలు సమర్పిస్తూ ఉంటారు మరి అలాగే వాళ్ళే కనుక ఆ గురువులే కనుక ఏదైనా ఒక ఆశ్రమం స్థాపిస్తే మరి ఆ భక్తులు అంతా కలిసి లక్షలే కాదు కోట్లు కూడా ఆ ఆశ్రమానికి సమర్పిస్తూ ఉంటారు మొదట్లో ఈ గురువులు వాళ్ళు ఇచ్చేవి వాటిని మరి పెద్దగా పట్టించుకోరు ఒకవేళ ఇచ్చిన ఆశ్రమ విస్తరణకి దానికి ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే కొన్ని లోక కళ్యాణకరమైన పనులకి ఖర్చు చేస్తూ ఉంటారు మరి అలాగా ఇస్తూ ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆశ్రమాన్ని విస్తరించాలనే బావు భావంతో వాటిని తీసుకోవడమే కాదు మెల్లి మెల్లిగా భక్తుల నుంచి రకరకాల కారణాలతో ధనమే కాదు బంగారమే కాదు వస్తువులే కాదు మరి భూములు అలాంటివన్నీ వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తూ ఉంటారు మెల్లిగా ఏమవుతుంది అంటే ఇలా వాళ్ళంతా ఇస్తూ ఉంటే మెల్లిగా వారిలో ఏమవుతుంది అది ఆశ పెరుగుతూ ఉంటుంది ఆ ఆశకు అంత ఉండదు ఆ ధనం పెంచుకోవడం కోసం భక్తులకు రకరకాల ఆశలు కల్పిస్తూ ఉంటారు హామీలు ఇస్తూ ఉంటారు ఏవేవో చేస్తామని ఆశ పెడుతూ ఉంటారు అలా ఆశ పెట్టి మరి ఇంకా ధనాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలనుకుంటారు భక్తుల దగ్గర ఇంకా ధనాన్ని సేకరిస్తూ ఉంటారు అలా మెల్లిగా ధనం పెరిగేసరికి ఏమవుతుంది మరి వాళ్ళు అంతులేని సుఖాలకు విలాసాలకు బానిసైపోతారు అంతులేని సుఖాలకు మరి విలాసాలకు బానిసైపోతుంటారు అలా ఎంత వచ్చినా ఇంకా ఇంకా వాళ్ళు విలాసాలు పెంచుకుంటూ ఉంటారు మరి ఈ రకంగా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటే ఇలాంటప్పుడు మరి డబ్బు కావాలి కదా అని చేత ఇంకా తీసుకుంటూ ఉంటారు ఎంత ఇచ్చినా తీసుకుంటూ ఉంటారు మనం చూస్తున్నాం కొంతమంది గురువుల్ని స్వామీజీలని బాబాల్ని ఆ పంజాబులో అక్కడ మనం చూస్తే అంతులేని ధనం ఇచ్చేవారు అక్కడ మరి ఇంకా చెయ్యకూడని పని కూడా చేస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భాల్లో మరి వీళ్ళు ధనాన్ని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి వాళ్ళు ఎప్పుడైనా ఆ శిష్యులు కాదంటే ఇవ్వడానికి ఇష్టపడకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఆ శిష్యుల్ని రకరకాల భయాలకు గురి చేస్తూ ఉంటారు భయపెడతారు అలాగా చేస్తూ సృష్టి విరుద్ధమైన పనులు కూడా చేస్తారు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సృష్టి నియమం ఏమిటంటే ఎవరైనా సరే పొందినవి పంచాలి కానీ ఉంచుకుని పెంచుకోకూడదు ఎవరికైనా పొందినవి పంచడానికే ఇవ్వబడ్డాయి కానీ పెంచుకొని సుఖాలకు మరి విలాసాలకు వినియోగించడానికి కాదు కానీ ఎవరైతే పెంచుకొని ఆ సుఖాలకు వీటికి వినియోగిస్తూ ఉంటారో అప్పుడు మరి అలా సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి కనకం మీద అంటే ధనం మీద కాంక్ష పెరుగుతున్నట్లు లెక్క మరి ఆ ధన కాంక్షతో అంటే ఆ మోహంతో చెయ్యకూడని పనులు చేస్తారు అప్పుడు వారికి ఇవ్వబడినటువంటి శక్తులన్నీ కోల్పోవలసి వస్తుంది ఏ శక్తులు ప్రదర్శించి ఇదంతా సేకరిస్తున్నారో మరి ఆ శక్తులు వాళ్ళు కోల్పోతారు మీరు అందుకే పత్రికారిని గమనించండి ఆయన దగ్గరికి ఎవ్వరు ఏది తీసుకువచ్చినా వెంటనే అక్కడే పంచేస్తారు ఆయన స్వీట్స్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా అలాగే అలాగే ఆయనకి బట్టలు ఇచ్చినా తన దగ్గర ఉన్న బట్టలు ఇచ్చేస్తూ ఉంటారు మరి ఏది ఉంచుకోరు ఆయన అప్పటికక్కడే పంచి పెట్టేస్తారు అంటే ఇది అర్థం కాక చాలామంది దాచుకుంటారు ఇంకా పోగేయాలని చూస్తూ ఉంటారు అని చేత ఏంటంటే మరి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ రకంగా చేస్తే వాళ్ళు ఏమవుతుంది వాళ్ళకి ఏ శక్తులు అయితే ఇవ్వబడ్డాయో అవన్నీ కోల్పోతారు అవన్నీ ప్ర ప్రదర్శిస్తున్నారు ఒక్కో రకం కొన్ని కొన్ని శక్తులు ఇవ్వబడతాయి చెప్పాను కదా ఇందాక మరి ఏయో సృష్టించగలరు ఏయో తెలుసుకోగలరు భవిష్యత్తు చెప్పగలరు మరి ఇలాగే ఎన్నెన్నో చేయగలరు వాళ్ళు ఇవన్నీ కోల్పోతారు అలాగా కొంతమంది గత జన్మలు తెలుసుకోగలుగుతారు వాటిని వాళ్ళకి చెప్తూ ఉంటారు లేకపోతే భవిష్యత్తు చెప్తూ ఉంటారు ఇలా ఎన్నో చెప్తూ ఉంటే కొంతమందికి జరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా వీడిని దేవుడిగా కీర్తిస్తూ ఉంటారు కానీ ఆ శక్తులన్నీ వాళ్ళు కోల్పోవలసి వస్తుంది అంచేత ఒకవేళ వీళ్ళు కీర్తిని అధిగమించగలిగిన అలాగే ధనం విషయంలో అంటే కనకం విషయంలో పెట్టబడిన పరీక్షలు తప్పుతారు పతనం అవుతారు మామూలు మనిషి అయిపోతారు చివరకు శక్తిహీనలైపోతారు అంటే ఫస్ట్ కీర్తి విషయంలో పరీక్ష పెట్టబడింది దాంట్లో అధిగమించారు మళ్ళా ధనం విషయంలో పరీక్ష పెట్టబడింది చాలామంది నేను చూస్తున్నాను నేను ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ ధనం విషయంలోనే ఫెయిల్యూర్ అవుతున్నారు ధనం దగ్గరే ఫెయిల్యూర్ అవుతున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క ప్రజలు సామాన్యుల యొక్క అమాయకత్వాన్ని చూసి వాళ్ళ నుంచి ధనాన్ని మరి పొందాలనే ప్రయత్నం ఎంతోమంది చేస్తున్నారు లేనిపోని కబులు చెప్పి నీకు అది చేస్తాను ఇది చేస్తానని ఎంతో ధనాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు మరి ఖచ్చితంగా వాళ్ళు ఎదగలేరు సరికదా కొద్దో ఒప్పో ఎదిగినా ఆ ఎదిగింది కూడా కోల్పోతారు ఎంతో శక్తి సంపాదించినా కూడా చివరికి శక్తిహీనలే సామాన్య మానవులు అయిపోతూ ఉంటారు అందుకే పత్రికారు ఏమంటారంటే ఈ ధ్యానాన్ని చెప్పేటప్పుడు కానీ వీటిలో కానీ ధనాన్ని తీసుకోవద్దు ఫీజులు వసూలు చేయొద్దు అని చెప్పి చెప్తారు ఎవరి దగ్గర ఏది ఆశించొద్దు అంటారు ఏదైనా తీసుకున్నా లోక కళ్యాణ పరకరమైన పనికి వాళ్ళని ఉడికి అడగడమే ఇస్తే ఇస్తారు లేకపోతే దానికి ఏం బలవంతం కానీ దానికి ఏం బ్లాక్ మెయిల్ కానీ దానికి ఏం ప్రలోభాలు కానీ ఏమీ చేయవలసిన పనేమీ లేదు అదే పత్రికారు మనకి చెప్తూ ఉంటారు అంచేత మరి ఇవన్నీ అర్థం చేసుకోకపోతే నష్టపోతారు ఎటువంటి వాడైనా ఎంతోమంది నేను చూశాను మామూలు స్థితికి వచ్చేసారు గొప్ప మాస్టర్లు అనుకున్న వాళ్ళే సీనియర్ మాస్టర్లు అనుకున్న వాళ్ళే సామాన్యులు అయిపోయారు ఊరికే వాళ్ళు పూర్వం నుంచి ఉన్నారు కాబట్టి సీనియర్ మాస్టర్లు అని అనుకుంటారు కానీ నిజంగా వాళ్ళు సామాన్య మాస్టర్లు అయిపోయారని సంగతి చాలామందికి తెలీదు అని చేత ఏంటి అంటే ఇవన్నీ ప్రకృతిలో ఉ పెట్టబడేటువంటి పరీక్షలు మందు కీర్తికి అంటే పేరు ప్రఖ్యాతులకి లేకపోతే పదవులకి అవి ఇది కూడా మందికి ఉంది ఇందులోకి రాగానే ఏదో పదవి కావాలి గొప్ప కావాలి గొప్పడు అయిపోవాలి ఎంత పదవి ఉంటే మనం అంత అధికారం చలాయించవచ్చు మనల్ని అంత గొప్పగా అనుకుంటారు అని అసలు వీళ్ళు వచ్చింది దేనికి ఆత్మలైన వీళ్ళు దేనికి జ్ఞానం సంపాదించుకోవడానికి కానీ ఇక్కడ పదవులు సంపాదించడానికి కాదే కానీ జ్ఞానం మీద దృష్టి పెట్టకుండా పదవి మీద దృష్టి పెడతారు ఈ పదవుల మీద పెడతారు ఆ పదవుల కోసం ఎన్నో గొడవలు పడతారు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటారు వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి పాలిటిక్స్ మనం చూస్తున్నాం అక్కడ మన సొసైటీలో కూడా ఇవన్నీ ఏమిటి అంటే వచ్చింది ఒకటి చేస్తున్నది ఒకటి ఆత్మైన మనం దేనికి వచ్చాం ఈ జ్ఞానమార్గంలోకి ఎందుకు వచ్చాం జ్ఞానం సంపాదించుకొని ఆత్మైన మనం గొప్ప స్థితికి ఎదగడానికి మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అంతే తప్ప పదవులు సంపాదించి ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు ఉంటాయని ఏ పదవు మటుకు పదవులు శాశ్వతం కాదు మనం సంపాదించే జ్ఞానం అది శాశ్వతం ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మరి ఇది తెలుసుకోకపోతే ఎంతో నష్టపోతారు గొప్ప మార్గంలోకి వచ్చి నేను అందుకే చాలామంది చెప్తూ ఉంటాను ఏమంటానంటే నిజంగా మీకు ధనమే కావాలి అంటే అసలు ఇందులోకి రావడం ఎందుకు బయట ఏదో వ్యాపారం చేసి కష్టపడితే ఎంతోమంది సంపాదించుకుంటున్నారు మనము ఏదో ఒకటి చేసి సంపాదించుకోవచ్చు ఎన్నో ఉన్నాయి మార్గాలు కష్టపడిన వాడికి వస్తుంది డబ్బు ఎందుకు రాదు దానికి దీంట్లోకి రావాలా దీంట్లోకి వచ్చి ధనాన్ని ఆశిస్తే వాళ్ళు ఎంతకన్నా పతనమైపోతారు అటువంటి వాళ్ళు ధనం ఆశించే వాళ్ళు రాకపోయినా పర్వాలేదు ఇందులో ఇందులోకి వచ్చి ఆ ధనాన్ని ఆశిస్తే ఖచ్చితంగా నాశనం అవుతాయి అనిచేత మరి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఎంత అర్థం చేసుకుంటే మనం అంత లాభం పొందుతాం గొప్పగా ఎదుగుతాం గొప్పవాళ్ళు ఎగుతాం దీనికి ఎన్నో జన్మలక్కలా కొన్ని విషయాలు కా జాగ్రత్త పడితే ఈ జన్మలోనే ఎంతో గొప్ప స్థితిని మనం సంపాదించుకోగలుగుతాం అంచేత మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళు చాలామంది ధనం మీద ఉన్న మోహంతో ధనం విషయంలో అంటే కనకం విషయంలో మరి విఫలం చెందుతున్నారు అంటే ఫెయిల్యూర్ అవుతున్నారు వాళ్ళు ఎంత సాధన చేసి ఎంత ఎదిగినా ఎంత సాధన చేసి ఎంత ఎదిగినా మళ్ళా మొదటికే వస్తున్నారు అని ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి కానీ ఎవరైనా సరే ఈ విషయంలో కూడా అధిగమించగలిగిన అంటే డబ్బు విషయం కనకం విషయంలో కీర్తి కనకం మరి వాళ్ళు మొహాన్ని అదుపులో ఉంచుకున్నారు ఈ కీర్తి అంటే పదవులు బిరుదులు పేరు అలాగా కొంతమంది బిరుదులు నాకు కావాలి నాకు ఇవ్వలేదు బాధపడిపోతూ ఉంటారు వాళ్ళకి ఇచ్చారు ఏం చేసుకుంటారు చేస్తూ అవి వస్తాయి వస్తే వస్తాయి అవి పెద్ద గొప్ప ఏం కాదు వాటి గురించి పెద్ద ఆలోచించవలసిన పని లేదు వాటి గురించి కోరుకోవాల్సిన పని లేదు మనకు కావాల్సింది జ్ఞానం ఇది మనం తెలుసుకోవాలి అలాగే మరి ఈ కీర్తి విషయంలో అధిగమించగలిగినా దాన్ని పెద్ద పట్టించుకోకుండా అది లెక్కే పెట్టకుండా ఏం వచ్చినా దాన్ని పట్టించుకోకుండా దాని ఒక్క చూడకుండా తన పని తాను చేసుకోకపోతూ తన జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని పెంచుకునే పనిలో వాడు ఉన్నట్లయితే మరి అలాగే కనకం విషయంలో అంటే ధనం విషయంలో అక్కడ కూడా చాలా నిష్టగా ఉండి వాడు ఆశించకుండా దాని స్వార్థానికి కాకుండా లోక కళ్యాణా కోసమే వాడు పని చేస్తూ ఉంటే కనుక ఇంకో పరీక్ష వస్తుంది దాన్ని కాంత అంటాం కాంత అనే పరీక్ష మరి వాడికి పెట్టబడుతుంది మరి ఈ రెండు పరీక్షల్లో వాళ్ళు బయటపడిన కాంత అనే పరీక్షలు మరి నిజంగా చాలామంది ఇక్కడ కూడా పతనం అవుతారు ఇది కూడా నేను చూస్తున్నాను మన సొసైటీలో మంది అది అంటే అటువంటి వారి శక్తులకు మహత్యాలకు జ్ఞానానికి వాళ్ళు చెప్పే మాటలకి వీటికి ప్రభావితులై మరి చాలామంది పురుషులకు స్త్రీలు స్త్రీలకు పురుషులు ఆకర్షితులు అవుతారు అంటే అది చెప్పే మాస్టర్ పురుషుడు అవుతే ఆ పురుషుడికి స్త్రీలు ఆకర్షితులు అవుతారు ఆ చెప్పే మాస్టర్స్ స్త్రీలు అవుతే ఆ స్త్రీలకి ఈ పురుషులు ఆకర్షితులు అవుతారు అంతేకాదు అలా ఆకర్షితులై ఎంతసేపు ఏమనుకుంటారంటే వారు కూడా ఉంటే వారితో ఉంటే మనం ఎంతో తెలుసుకోవచ్చు ఇవన్నీ అను అనుకుంటూ వారికి అతి సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు ఎందుచేతనంటే అలా సన్నిహితంగా ఉండడం వల్ల వారి ఎనర్జీ మనకి ఏమైనా వస్తుందేమో అని వారి దగ్గర ఎంత ఉందో కూడా వీళ్ళకి తెలియదు ఆ మాటలకి వాటికి పడిపోతూ ఉంటారు ఆ ఎనర్జీ మనకు వస్తుందేమో అని చెప్పి మరి ఆ దాని ఆ ఎనర్జీ వల్ల వారితో సన్నిహితంగా ఉండడం వల్ల తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తమ బాధలు పోగొట్టుకోవచ్చని ఏదైనా కొన్ని కోరికలు తీర్చుకోవచ్చని ఇటువంటివి చేస్తూ ఉంటారు అంత వారికి అవుతూ ఉంటారు అలా దగ్గర అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ మాస్టర్సు చెయ్యకూడని పనులు చేస్తారు వారితో అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సృష్టి విరుద్ధమైన ఆ పనులు చేయడం వల్ల వాళ్ళు తమ శక్తి కోల్పోవాల్సి వస్తుంది ఏదో కొద్దో గొప్ప ఉన్నా దాన్ని వాళ్ళు కోల్పోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు అలాగా మరి ఎన్ని పరీక్షలు అధిగమించిన మరి ఈ కాంత అనే పరీక్షలో ఎటువంటి వారైనా మరి పతనం చెందుతున్నారు కానీ అకుంఠిత దీక్షతో అంతులేని తీవ్ర ధ్యాన సాధనతో ఈ పరీక్షను కూడా అధిగమించగలిగితే మరి వారికి ఇవ్వబడిన శక్తుల ద్వారా వాళ్ళు పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు ఎంత గొప్పవారు అవుతారంటే దైవంగా మారతారు సృష్టిలోనే గొప్పవారిగా కీర్తించబడతారు అని చేత గుర్తుపెట్టుకోండి మనం కీర్తి విషయంలో వసులు కాకూడదు ఆ మొహంలో పడకూడదు ధనం విషయంలో వసులు కాకూడదు ఆ మొహంలో పడకూడదు స్త్రీ లోలత్వంలో సాధనలోకి వచ్చిన వాళ్ళు స్త్రీ లోలత్వంలో పడకూడదు ఇవన్నీ చాలామందికి ఏమే అర్థం కావు తను ఎందుకు వచ్చాడో కూడా తను మర్చిపోతాడు ఆ సుఖాల్లో ఆ భోగాల్లో ఆ మోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అంత మంచి మాస్టర్ అని అనిపించుకున్నవాడు చివరికి వాడిని అందరూ మరి అసహించుకునే స్థాయికి చేరిపోతాడు ఎందుకు అంటే ఈ మోహం వల్ల కానీ అటువంటి మోహాన్ని వాడు అధిగమిస్తే కనుక ఖచ్చితంగా వాడు గొప్పవాడు కాగలుగుతాడు మరి ఎంత గొప్పవాడు అవుతాడంటే వాడు తనకి ఇవ్వబడిన శక్తులే కాదు ఇంకా అదనంగా వాడుకో కొన్ని శక్తులు ఇవ్వబడతాయి ప్రకృతి చేత ఇం ఇటువంటి పరిస్థితులు అన్నిటిలో వాడు నెగ్గాడు కాబట్టి వాడికి ఎన్ని ఇచ్చినా కూడా వాడు మరి దాన్ని సద్వినియోగం చేస్తాడు వాటిని ఊరికే గొప్పల కోసం ఉపయోగించడు మరి ధనం కోసం ఉపయోగించడు ఆ శక్తుల్ని ప్రదర్శించే ఏదో పదవుల కోసం పాకులాడ్డు లేకపోతే స్త్రీలతోటి సంభోగించాలని చూడ్డు ఎంజాయ్ చేయాలని ఇలాగే దేనికి ఆకర్షితుడు కానప్పుడు ఇటువంటి మొహాల్లో పడినప్పుడు మరి వాడు ఇంకా పొంది తన జ్ఞానాన్ని లేకుండా పెంచుకోగలుగుతాడు అంతులేని జ్ఞానాన్ని వాడు సంపాదించుకుంటాడు సంపాదించుకుని నేను మరొకలోనే చెప్పాను మార్గంలోకి వచ్చిన వాడు మానవుడు మాధవుడు కావాలని అలాగా గారు మనకి చెప్పినట్టు పూర్ణాత్మలు కాగలుగుతాం పూర్ణాత్మ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్థాయికి మనం ఎదగలుగుతాం ఇంకా అంతకన్నా గొప్పవాడు ఎవరూ ఉండడం సృష్టిలో అని చేత ఏంటి అంటే ఆ స్థాయికి చేరుకోవడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి భూమి మీద ఎన్నో ఉంటాయి ఇవన్నీ మనకెందుకు అసలు భూమి మీదకి వచ్చింది దేనికి వీటన్నిటి కోసం కానే కాదు వాటి రానివ్వండి దానికి ఏం పెద్ద మీరే ఇబ్బంది పడక్కల్లా పోయినా బాధపడక్క అందుకే అంటారు పత్రికారు వచ్చినా పొంగిపోవక్కర్లేదు పోయినా కుంగిపోకల్లా ఏదైనా సరే ద్వంద్వాలలో సమస్థితిలో ఉండాలి అని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నవాడు ద్వందాల్లో గెలుపు ఓటముల్లో మరి నిందాస్థుతుల్లో మాన అవమానాల్లో లాభ నష్టాల్లో అన్నిట్లో కూడా సమస్థితిలో ఉండాలి రానివ్వండి పోనివ్వండి ఏదైనా సరే ధనం వస్తుంది పోతుంది పదవులు వస్తాయి పోతాయి వచ్చిందని ఉబ్బిపోవడానికి ఏమీ లేదు పోయిందని కుంగిపోవడానికి ఏమీ లేదు నీ జ్ఞానం మీద నువ్వు దృష్టి పెట్టు పక్క వాళ్ళతో మనకెందుకు పోతే నీకే నీ పరిస్థితి నువ్వు చూసుకో నీ డెవలప్మెంట్ నువ్వు చూసుకో ఇలా ఎవడవుతే చేస్తాడో అవుతాడు అది అంచేత అసలు వీటి మీద మోహం వ్యామోహం ఉండకూడదు నీ పని నువ్వు చేసుకెళ్ళిపో అవి ఏమైనా ఉంటే వచ్చినా కూడా వాటిని ఉపయోగించి వాటి ద్వారా లోక కళ్యాణానికి పాటుపడవు నువ్వేమైనా చేయగలిగితే లోక్ కళ్యాణానికి చేయగలిగింది చేయి లేదు మరీ మంచిది ఉండాలని లేదు లేదు వాళ్ళకే కీర్తించబడాల్సిన అవసరం ఏం లేదు ఆ పై వాళ్ళు గమనిస్తున్నారు మనం చేసే ఏమిటో మనం చేసే సేవలకి మనం చేసే పనులకి ఎన్నిటికీ ఆ పై వాళ్ళు మనకి సహకరిస్తూనే ఉంటారు ఒకటే చెప్తున్నాను నేను పదవి గొప్పది కాదు పదవులు అన్నవి గొప్పవి కాదు మనము గొప్ప సేవ చెయ్యాలి అంటే అందరికీ జ్ఞానాన్ని పంచగలగాలి జ్ఞానాన్ని మనం సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి ఇదే గొప్ప కార్యం ఆత్మ జ్ఞానం ఎంచేతంటే ఆత్మ జ్ఞానం అన్నది అందరికీ తెలియదు అంత అసమసి కాదు అందరూ ఈ జ్ఞానం తెలియక అజ్ఞానంలోనే జీవిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే మనకంటా గొప్పవాడెవడు లేడు సృష్టిలో మరి ఆ పై లోకాల్లో ఇటువంటి సేవ చేసే వాళ్ళకి మరి అద్భుతమైనటువంటి మరి సాకారం ఆ పై వాళ్ళ వల్ల వస్తుంది ఇంచేత ఈ పదవుల వల్ల వచ్చేదేం కాదు ఇంచేతంటే లోకమంతా జ్ఞానంతో ఉన్నారు ఎవడు జ్ఞానవంతులు కాదు అనిచేత కొంచెం పదవి వస్తే చాలు వాడి మీద అసూయ పెరిగిపోతూ ఉంటుంది ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతారు వాడిని ఎంతసేపు కిందకి లాగలని చూస్తారు వారిని అన్పాపులర్ చేయాలని చూస్తూ ఉంటారు ఇలాగ అటువంటి వాటిలో చిక్కుకొని బుర్రంతా పాడు చేసుకుని లేనిపోయింది తనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చేత ఒకటే గుర్తుపెట్టుకోండి ఇలాంటివి మనకి అవసరం లేదు ఒకవేళ వచ్చినా అసలు వచ్చినట్టుగా కూడా మనం ప్రవర్తించకూడదు ఆ రకంగా మనం జీవించగలిగితే మన జ్ఞానాన్ని పెంచుకోగలిగితే జ్ఞానం పంచడం మీద మనం దృష్టి పెడితే నడిపించే సృష్టి పత్రికారు చెప్పారు పైన ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అన్ని జరుగుతుంటాయి ఇక్కడ మన ఊరికే ఒక పాత్ర యొక్క పాత్ర పోషిస్తున్నాం పాత్ర యొక్క పాత్ర పోషించడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చూడండి ఒకడేం చేశాడంటే ఎవరో ముష్టివాడు వస్తే తను ఒక పళ్ళెంలో ఓ పాత్రలో కాసిన బియ్యం వేసి వాడికి దానం చేశాడు ఆ బియ్యాన్ని వాడికి ఇచ్చాడు ఇస్తే ఈ పాత్ర అనుకుందంట వాడికి నేనే దానం చేశాను అని చెప్పి అనుకుందంట కొంచెం ఆలోచించండి ఇక్కడ దానం చేసింది ఆ పాత్ర లేకపోతే వీడా కానీ ఇదే అనుకుందంటే నేనే దానం చేశాను కానీ కొంచెం ఆలోచించండి ఈ పాత్ర నేనే చేశానని విర్రవీగితే వాడు ఏం చేయొచ్చు పాత్రని పక్కన పడేసి ఇంకో గిన్నె తీసుకుంటాడు లేకపోతే ఇంకో బేసిన్ తీసుకుంటాడు లేకపోతే ఇంకో దేంతో దాంతో తీసుకెళ్ళి వాడికి దానం చేస్తాడు అది అలాగే ఆ సృష్టి నిర్ణయం ప్రకారం ఇక్కడ మనం అన్నీ చేస్తున్నాం నేనే చేస్తున్నాను మనం విరవీగితే నిన్ను పక్కన పెట్టి ఇంకోటి చేతి చేయిస్తుంది ప్రకృతి అనుకున్న పని ఎలాగో అవుతాయి నేను అనే భావం వదిలేసి నువ్వు చేస్తే నీకు ఇంకా ఎన్నో ఇవ్వబడతాయి నిన్ను ఉపయోగించుకోబడతాయి ఆ ఫలితం నువ్వు పొందగలుగుతావు నువ్వు విర్రవీగితే అంతా నేనే అంటే నిన్ను పక్కన పెట్టి ఇంకోటి చేత చేయి ప్రకృతి ప్రకృతి నిర్ణయించిన పని ఏదైనా ఆగదు అయి తీరుతుంది ఖచ్చితంగా అవి తీరుతుంది ప్రకృతి యొక్క గొప్పతనం అది ఏం జరగాలో భూమి మీద అన్నీ జరుగుతున్నాయి అన్నీ జరుగుతాయి ఆడ మనం చేసేది ఏంటి ఏదేదో మనం చేసేస్తున్నట్టు ఎన్నాళ్ళు ఉంటాం మనం ఇలా ఎంతో మంది అనుకున్నారు మేమే చేస్తున్నాం అన్న ఆ చేస్తున్నాం అన్నాడు ఒకరు కనపడలేదు మేము లేకపోతే ఏమైపోతుంది అనుకుంటాడు ఏమైపోయి ఏది అవదు అన్నీ అలా నడుస్తూనే ఉన్నాయి సృష్టిం ఇంకా డెవలప్ అవుతూనే ఉంది టెక్నాలజీ పెరుగుతూనే ఉంది సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఎంత వృద్ధి జరుగుతుంది ఇక్కడ ఎవడు చేసేది ఏమీ లేదు ఎవడైనా ఏదైనా కనిపెట్టినా చేసినా ఇలాంటివి ఏయైనా ఉన్నా అది కనిపెట్టాడు కదండి ఈడి కనిపెట్టాడు అంట ఆ పైనుంచి వచ్చిన మెసేజ్ వాడికి ఇవ్వబట్టి వాడికి స్ట్రైక్ అయ్యి దాన్ని అడు కనిపెట్టడం జరిగింది అంతేకాని పైనుంచి వాడికి పంచ పంపించకపోతే ఎలా చేస్తాడు వాడు వాడికి అసలు స్ట్రైక్ అవ్వదు అందరికి అవ్వాలి కాడొక్కడికి ఎందుకు అయింది వాడికే పంపించబడింది ఎందుకు వాడికి పంపించబడింది వాళ్ళు ఏం చేస్తారంటే పైలో పైలోకాల్లో వాళ్ళు అక్కడ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి కింద ఎలా ఉంటుందో పైన అలాగే ఉంటుంది యాజ్ బిలో సో అబోవ్ అని చెప్పి అంటారు కదా పత్రికారు కింద ఎలా ఉందో పైన ఎలా కింద కింద లాగే పైన రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎన్నో కనిపెడుతూ ఉంటారు అది ప్రాక్టికల్గా భూమి మీద ఎలా ఉంటుందో చూడడానికి ఇక్కడ భూమి మీద ఎవరు అయితే లోక కళ్యాణ కోసం పాటుపడుతూ ఉంటారో వాళ్ళకి అందించబడుతుంది వాడు ఏమంటాడంటే నాకు ఇలా స్ట్రైక్ అయింది నేను కనిపెట్టాను అంటాడు అది కానీ అలా లోకానికి అందిస్తే మరి వాడికి ఇంకా అందించబడతాయి లోక లోకసేవకు దాన్ని ఉపయోగిస్తే స్వార్థానికి ఉపయోగించుకునేవాడు ఎవడైనా ఉంటే వాడికి ఇవ్వబడదు అంచే అతి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకొని మరి ఇలాగా సృష్టిలో మోహాన్నించి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే ఎంత సాధన చేసి ఎంత ఎదిగినా మళ్ళా పతనం అవుతాం మరి ఇది ఎలా సాధ్యమో అంటే మనం తీవ్ర ధ్యాన సాధన చేయాలి ఆహార నియమాలు పాటించాలి మరి మన జ్ఞానాన్ని అపారంగా పెంచుకోవాలి జ్ఞానం ఎంత బాగా పెంచుకుంటే మోహాన్ని కూడా మనం అధిగమించగలుగుతాం మనం సృష్టిలో గొప్పవారిగా కాగలుగుతాం అని చేత ఈ విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోండి చేత ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమం ఇక్కడ మూవీసు ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ